మూడవ అధ్యాయము సంజీవని విద్యను వ్యాపింపచేయండి. ఇక్కడ ఉత్సాహవంతులు సామర్థ్యవంతుల గురించి చర్చిస్తున్నాము. వారు తమ తమ పనులు చక్కగా చేసుకుంటూ ఇతరులకు కూడా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. గొర్రె తన ఉన్నిని బహుమతిగా ఇవ్వడానికి సిద్ధపడి ఉంటుంది. చెట్లు తమ ఆకులను, పూలు, పండ్లు, కలపను పంచడానికి వెనకాడవు. అటువంటప్పుడు మనిషిలో కూడా కొంత ఉదార స్వభావం ఉండాలి. 1000 మందిలో ఒకరైనా మానవీయ స్థాయిని గుర్తుంచుకుని మంచి చేసేందుకు బాధను దూరం చేయగల ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారని ఆశిస్తున్నాము. 8 గంటలు ధన సంపాదనలోనూ, 7 గంటలు నిద్రకు, 5 గంటలు ఇతర పనులకు వినియోగించినా 20 గంటల్లో దినచర్య చక్కగా చేసుకొనవచ్చు. రెక్కాడితే కానీ డొక్కాడని వారి దగ్గర కూడా పరమార్థ ప్రయోజనము కొరకు వినియోగించడానికి 4 గంటలు మిగిలి ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ పెన్షన్ పుచ్చుకునే వారిలో 80వ సంవత్సరం వరకు శారీరక మానసిక శ్రమ చేయగల వారి సంఖ్య చాలా పెద్దది. వారు అంతరాత్మ పిలుపును విని యుగధర్మం యొక్క సవాల్ని స్వీకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని ఈ విధముగా సద్వినియోగం చేసుకునవచ్చు. ఎవరి పిల్లలు అయితే సంపాదన ప్రారంభించారో వారిలో చాలామంది నిష్క్రియ జీవితం గడుపుతూ ఉంటారు. పొరంబోకులుగా సమయమును వృధా చేస్తుంటారు. చాలామంది డబ్బు బాగా సంపాదించి లేదా చాలా ధనమును వారసులుగా పొందిన వారు ఉన్నారు. వారు తలుచుకుంటే ఈ డబ్బును బ్యాంకులో జమ చేసి లభించే వడ్డీతో జీవితము గడపవచ్చు, పిల్లల బాధ్యత నెరవేర్చవచ్చు. వీరి దగ్గర టైమే టైం. వీరి మనస్సు బురదలో పెరిగే కమలవలే కొద్దిగా పైకి వచ్చి ఆదర్శవంతమైన ఆలోచనల వైపు తిరిగి గలిగితే యుగ ప్రశిక్షుల పెద్ద సేన యుద్ధానికి తయారైందని భావించవచ్చు. సాధు బ్రాహ్మణుల పురోహితుల వర్గం ధర్మం ఆధారంగా జీవనోపాధి పొందుతారు. వారికి తప్పని కర్తవ్యం ఏమంటే నిష్ఠావంతులుగా ఉండటం. మహిళలలో కూడా కొంతమంది వంట మనిషి కానీ చాకలి కానీ పనిచేస్తున్న ఇళ్లల్లో కొంచెం తీరుబాటు చేసుకోగలుగుతారు. వీరు యుగధర్మ అవసరాన్ని బట్టి ఎంతో కొంత సమయదానము, అంశదానము చేయగలరు. విధవలు, విడాకులు పొందిన స్త్రీలకు చాలా సంఖ్యలో ఉన్నారు. వీరు అర్థము లేని శ్రమలో బిజీగా ఉంటారు. కొంతమంది స్త్రీలు కొన్ని కారణముల వలన అవివాహితులుగా ఉండిపోతారు. వీరు నిరాశ్రితులు కావటం వలన ఉద్యోగం చేసి ఆ డబ్బును తమ సమీప బంధువులపై కుమ్మరిస్తుంటారు. ఇటువంటి దేవతడలు తమ దురదృష్టవంతులుగా భావిస్తారు. నిజానికి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే భగవంతుడు వారిని బందీలు, దాసీలు అనే జీవనయాతన నుండి తప్పించాడు. ఇంటికి కోడళ్ళు రాగానే మధ్య వయసులో ఉన్న అత్తగారులు ఇంటి పనిని వదిలించుకుంటారు. సంపన్న కుటుంబాల్లో పనులన్నీ నౌకర్లు, చాకర్లు చేస్తుంటారు. ఇంటిలోని మహిళలు టీవీ చూడటము, రేడియో వినడము, నవలలు చదవటము వంటి పనులతో కాలం వ్యర్థం చేస్తుంటారు. ఇలాంటి వారి సముదాయం కూడా చాలా పెద్దది. మహిళా ఔన్నత్యం కొరకు వీరు చాలా చెయ్యగలరు. పై సముదాయము తీరిక లేదని చెప్పి మనము ఊహించలేని కారణాలు చెప్పి ఈ సమయంలో మహిళా అభివృద్ధి కొరకు చేయవలసిన ప్రయత్నాల నుంచి తప్పించుకొనజాలరు. ఈ రోజుల్లో అధిక సంతతి వలన పృథ్వీమాత భూభారం పెరిగి త్రాహి త్రాహి అంటున్నది. ఈ ఆపత్కాలములో సంతతి వద్దు అని స్త్రీ పురుషులు తెలివైన వారుగా, దూరదర్శులుగా గుర్తింపబడతారు. వారు ఇరువురూ కలిసి 1+1=11 అనే ఉదాహరణగా నిలవగలరు. పిల్లల బాధరబందీ లేకపోవటం వల్ల యుగధర్మ నిర్వహణకు 11 రెట్లు ఎక్కువ పని చెయ్యగలరు. ప్రసవ బాధతో 13% మహిళలు మృతి చెందుతున్నారు. చాలామంది రోగాలతో, దుర్బలత్వంతో జీవితం గడుపుతున్నారు. భార్య ఇలా జీవన మృతులుగా ఉండటానికి కారణమైన భర్తలను ఏమనాలి? వీరు డబ్బు బాగా గడిస్తారు కానీ మంచి సంస్కారాలు అందించలేకపోవటం వలన పిల్లలు చెడు అలవాట్లకు లోనవుతారు. అనేక సామాజిక సమస్యలు తెచ్చిపెడతారు. పిల్లలు కావాలనే మూర్ఖత్వము నుంచి బయటపడితే అనేక మంది మహిళలు నారీ ఉత్కర్షకు కృషి చేయగలుగుతారు. ఒక రకముగా కొత్త కాంతిని తీసుకురాగలరు. సమస్య తీరిక లేకపోవటము, వనరులు లేకపోవటము కాదు. ప్రజల మీద సైతాన్ని యొక్క నీడ నిర్లక్ష్యము, క్రూరత్వము, నీచమైన స్వార్థ రూపములో పడ్డది. ఇదే సంయమమునకు పరమార్థ సేవ మార్గములో అడ్డంకులుగా ఉంటాయి. వీటిని తగ్గించటము కానీ, తీసివేయటం కానీ చేయగలిగితే చదువుకున్నవారు, చదువుకోని వారు, ఆడైనా మొగైనా ఎంతో కొంత యుగ అధ్యాపకులుగా చిన్న పెద్ద కార్యక్రమములు నిర్వర్తించగలరు. మహాకాలుని అవసరాలలో చాలా భాగం తీర్చగలరు. ఒకనొక సమయములో అన్ని దేవాలయాలు, గురుకులాలు, అరణ్యకాలు, ఆశ్రమములు, తీర్థములు ఈ పని కొరకే తమ శక్తిని ఉపయోగించేవారు. వీటిలో బ్రహ్మర్షి, రాజర్షి, దేవర్షి, ఋషి, మనీషులు చాలా పెద్ద సంఖ్యలో ఉండేవారు. వారి దగ్గరకు వచ్చిన వారికి యోగ్యతను బట్టి శిక్షణనిచ్చేవారు. తద్వారా వారు ఔన్నత్యము పొందే ఎత్తుకు ఎదగగలిగేందుకు సహాయము
లభించేది. ఈ విధముగా పిల్లల నుండి వృద్ధుల వరకు సంజీవిని విద్య యొక్క జ్ఞానం కలిగి ఉండేవారు. ఈ విద్య వల్ల దేవమానవ స్థాయిని చేరుకునేవారు. ఇటువంటి వారు ఎక్కడ నివసిస్తారో ఆ స్థలము సహజముగానే స్వర్గతుల్యం అయ్యేది. ఇలాంటి వాతావరణము పూర్వకాలములో ఉండేది. ఇప్పుడు అదే ప్రక్రియ వినియోగిస్తే మరల సత్యయుగము వస్తుందనటలో సందేహం లేదు. శిక్షణా పద్ధతిని శిక్షకులకు అందించడానికి శాంతికుంచి నిశ్చయించుకున్నది. దీని కొరకు స్వాధ్యాయ సత్సంగాలు కాకుండా చిన్న పెద్ద సమావేశాలు ఏర్పాటు చేయటమైనది. దీని ఆకర్షణతో జన సముదాయమును ప్రోగు చేసి శిక్షణ ఇవ్వగలరు. 4వ అధ్యాయము మహావిద్య అవతరణ అభ్యుదయము. అగ్ని యొక్క శక్తి ఎక్కడ ఉత్పన్నమైనా దాని చుట్టుప్రక్కల వాతావరణంలో శక్తి నింపకుండా ఉండదు. ఇలాగే సుగంధము ఎక్కడ సుగంధము నుంచినా అది చుట్టుప్రక్కల వ్యాపిస్తుంది. విద్య విషయంలో కూడా ఇలాగే భావించాలి. గంగ ఒక శిల మీద దిగవచ్చు, కానీ ఆ జలధార దాని శీతలత ఎంతో దూరం దూరంగా విస్తరిస్తుంది. దుర్బుద్ధి కూడా చుట్టుప్రక్కల వాళ్ళని తన ప్రభావంలోనికి లాక్కుంటుంది. కానీ సదాశయముల స్వభావము చల్లని మలయమారుతం వలె దూరదూర ప్రదేశాల్లో తన ప్రభావం చూపిస్తుంది. సూర్యుని యొక్క కాంతి కూడా ధరిత్రి యొక్క అన్ని మూలాలకి వెళుతూనే ఉంటుంది. ప్రజ్ఞ యొక్క స్వభావము కూడా ఇదే విధముగా విస్తృతమైన క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది. 20వ శతాబ్దంలో సైన్సును అడ్డంగా పెట్టుకుని చేసిన అనాచారములపై నియంతకు చాలా క్షోభ కలిగింది. వారు ఆ అవాంఛనీయ కార్యమును చాలా కాలము జరగనివ్వరు. గొప్ప పరివర్తనలకు తయారు జరుగుతున్నది. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు రచన ఈ ఆధారముపై జరుగుతున్నది. ఈ ప్రక్రియలో ప్రముఖమైన పని ఒక్కటే, దానిని ప్రజ్ఞాయుగ అవతరణ అని అనవచ్చు. విచారక్రాంతి, జ్ఞాన యజ్ఞం అనే పేర్లు కూడా దీనికి ఇవ్వబడ్డాయి. దీనినే విద్యా విస్తారమన్నా ఏమీ ఇబ్బంది లేదు. పొట్ట నింపుకునేందుకు పనికి వచ్చే చదువులకు కొదువ లేదు. రోజురోజుకు ఇవి పెరుగుతున్నాయి. వీటిని విక్రయించే దుకాణాలు సందుగొందుల యందు గ్రామాలలో నగరాలలో చాలా వేగముగా తెరవబడుతున్నాయి. దీని కొరకు పెద్ద సంఖ్యలో అధ్యాపకులను నియమించడం జరుగుతుంది. చదువుకునే వారి కొరత లేదు. వారు ఉద్యోగాన్వేషణలో పెద్ద సంఖ్యలో అక్కడ చేరుతున్నారు. ఒక్కొక్కసారి వాటిలో ప్రవేశం దొరకదు. దీనిలో సఫలము కాని వారు ఉద్యోగం సంపాదించుకోలేరు. వారు నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతుంటారు. అనుచితము అవాంఛనీయమైన మార్గాల వైపు వెళుతుంటారు. ప్రస్తుత శిక్షణ పద్ధతి యొక్క లోపాలను చూస్తుంటే దానిపై వ్యతిరేకత పెరుగుతున్నది. ప్రస్తుత అనౌచిత్యాన్ని ఎదుర్కొనేందుకు, జీవితాన్ని సక్రియము చేసేందుకు అవసరమయ్యే విద్య 21వ శతాబ్దముతో పాటు దిగ్దిగంతములను ప్రకాశవంతం చెయ్యటానికి ఉషఃకాలము వలె అవతరిస్తున్నది. అది తప్పక విస్తరిస్తుంది. శిక్షణ కొరకు అక్షరజ్ఞానము అవసరము. కానీ విద్యతో పాటు జోడింపబడిన ఆదర్శముల ఉత్కృష్టత, ఆదర్శముల సిద్ధాంతములను హృదయంగమము చేసుకొనుటకు అక్షరజ్ఞానము అనివార్యము కాదు. క్షేత్ర విస్తారము చూచి కావలసిన సరంజామా చేకూర్చటానికి పెద్ద ప్రయత్నాలు చేపట్టాలి. ఇది ఒక క్షేత్రానికి లేదా ఒక దేశానికి సంబంధించినది కాదు. యావత్ ప్రపంచానికి దీని అవసరం ఉన్నది. ప్రపంచంలో ఉన్న చదువుకున్నవారు, చదువులేని వారు, ధనవంతులు, బీదవారు, సేవకులు, యజమానులు, స్త్రీ పురుషులు అందరూ ఒకే రకమైన తృష్ణ, ఆవశ్యకత కలిగి ఉన్నారు. అలవాట్లలోనూ, భావనలోనూ, ఆచార వ్యవహారములలోనూ అనౌచిత్యం చోటు చేసుకున్నందువల్ల లెక్కలేనన్ని సమస్యలు తయారయ్యాయి. చెత్తాచెదారము నుండి అవాంఛనీయమైన క్రిమికీటకాలు ఉత్పన్నమవుతాయి. రోగాలు కలిగించే బ్యాక్టీరియా, వైరస్లు మిడతల దండువలే పరిగెత్తుతాయి. కురూపత, దుర్బలత వీటితో కలిసే ఉంటాయి. ఇదే దుర్గతికి కారణము. అన్ని చోట్ల ఎంతో కాంతి కనిపిస్తుంది. వీటిని నివారించాలి, నిర్మూలించాలి. దీని కొరకు చెత్త తీసివేయటమే కాక సున్నం వేయాలి, లేదా పేడ అలకాలి, లేదా ఫినాయిల్ వంటి క్రిమినాశక పదార్థములను చల్లాలి. ఈ రెండు పనులు విద్యా విస్తారం ద్వారా మాత్రమే సంభవము. ఇక్కడ విద్య యొక్క సరి అయిన అర్థము తెలుసుకోవాలి. ఇది అక్షరజ్ఞానము వరకే కాదు, ముందు చూపు, వివేకము, మమతలతో కూడిన భావ సంవేదనలతో అవిచ్ఛిన్న రూపముగా కలిసే ఉంటుంది. విద్య యొక్క లాభము పరోక్షమైనది. దీని ద్వారా వివేకము అభివృద్ధి చెందుతుంది. నీరు పాలు వేరు చేసే రాజహంస ప్రవృత్తి జాగృతమవుతుంది. వ్యక్తిత్వము పరిష్కృతమై ప్రతిభ రాణిస్తుంది. సంపన్నత తక్కువగా ఉండవచ్చు, కానీ అతని మర్యాద అతన్ని దేవమానవుని స్థాయికి చేరుస్తుంది. వీరిని నరరత్నములుగా లెక్కించవచ్చు. వీరు సంస్కారకర్తలుగా గుర్తించబడతారు. ఈ విశేషతలు ఆదర్శముల స్థాయిలో ఉండటం వల్ల సగటు మనిషికి వీటిపై ధ్యాస,
ఉండదు. ఆత్మసంతోషము, లోక సన్మానము మరియు దైవీ అనుగ్రహము గొప్పతనము ఎప్పుడూ వినని వాడు వాటిని పొందటానికి ఎలా ప్రయత్నం చేస్తాడు? ఈ రోజుల్లో డబ్బే దైవమైంది. ధన సంపాదన కొరకు శ్రమ సాధనములు పెద్ద ఎత్తున వినియోగించటానికి అత్యంత ఆతృతతో ఉన్నారు. కోరికలు, తృష్ణ, అహంకారం ఇవి తప్ప ఇంకేమీ తలంపుకు రాని వారు దురాశతో, భోగలాలసతో మత్తు పెరిగినప్పుడు విద్య, బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానముల స్వర్గీయ దృష్టికోణము మరియు జీవనముక్తి లాంటి ఉచ్చస్తరీయమైన విషయముల గురించి ఎవరు ఎందుకు వింటారు? ఏమి అర్థం చేసుకుంటారు? ఆ దిశలో ఏదైనా చేయటం, నియమాలు పాటించటం చాలా దూరపు విషయాలు. ఈనాడు బురదలో పొర్లుతున్నా రేపు స్వచ్ఛమైన వాతావరణం అవసరమవుతుంది. అది లేకుండా ఎదగలేరు. కార్యక్షేత్రం చాలా పెద్దదని గుర్తుంచుకోవాలి. అది దుష్కరమైనది కూడా. దీనిని సఫలీకృతం చేయటానికి మానవ ప్రయత్నం కొంతవరకే పనిచేస్తుంది. సమస్య పూర్తి ప్రపంచానికి సంబంధించినది, 600 కోట్ల మానవులకు సంబంధించినది. వీరు తల్లక్రిందుల పద్ధతిలో పోతున్నారు. పెద్ద సుడిగాలిలో వీరు కొట్టుకుపోతున్నారు. ఎప్పుడైనా నేల మీద పడవచ్చు, నడ్డి విరిగేలాంటి సంకటములలో పడవచ్చు. అందువల్ల జరుగుతున్న మార్పులు అనివార్యము. 600 కోట్ల మానవుల ఆలోచన ప్రవాహము మానవ మర్యాదలను ఉల్లంఘించటానికి అలవాటు పడ్డది. ఆలోచనలో నికృష్టత, ఆచరణలో భ్రష్టత అసాధారణంగా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిని మార్చడం ఒక నియంత నియమాలకు మాత్రమే సాధ్యము. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే వ్యక్తులకు శ్రేయో సౌభాగ్యములు పొందే అవకాశం లభిస్తుంది. విద్య యొక్క గొప్పతనాన్ని చెప్తూ పండితులు ఇలా అన్నారు, విద్యయామృతమశ్నుతే సా విద్యయా విముక్తయే, విద్యా దదాతి వినయం మొదలైనవి మానవుని గుణ కర్మ స్వభావములలో ఉత్కృష్ట ఆదర్శములను చేర్చగలిగితే అదే విద్య. దీనినే సంజీవనీ విద్య అంటారు. దీనితో పాటు సుఖ, శాంతి, ప్రగతి ముడిపడి ఉన్నాయి. దీనిని ఉపేక్షించినచో భౌతిక ప్రగతి సాధ్యం కాదు. ఆధ్యాత్మిక ఉన్నతి అసలే ఉండదు.